ఆమోదిత పాఠశాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకుంటానని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల సంఘం ట్రెస్మా నాయకులు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలల మూసివేయడం జరిగిందని ఈ పరిస్థితుల్లో పాఠశాల నిర్వాహకులు ఉపాధ్యాయులు ఆర్థికపరమైన కష్టాలు మొదలయ్యాయన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెస్మా సంఘ నాయకులు యాదగిరి గౌడ్, రవీందర్ రెడ్డి, అంజిరెడ్డి, సమ్మిరెడ్డి, రామచందర్ రెడ్డి, సమ్మారావు, లక్కాకుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ లో అసలు పక్క వాళ్ళను కూడా చూడలేనటువంటి పరిస్థితి ఈ యొక్క సమాజంలో ఎన్నడూ కూడా మనం చూడలేదు. అటువంటి ఒక సందర్భం మొన్న కరోనా వ్యాప్తి చెందినటువంటి సందర్భం మనకు మునుపెళ్ళడం అసలు గతంలో మన ఇప్పుడున్నటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ యొక్క పరిస్థితులను ఎన్నడూ కూడా చూడలేదు. వచ్చిన తర్వాత అందరూ కూడా ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితిలోకి అందరూ కూడా వచ్చినారు. మేము ప్రత్యక్షంగా చూసినాం ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించడు, ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఈ పరిస్థితి అని కూడా నిజంగా చాలా ఆవేదన పడ్డాం. చాలా దీనికోసం ఎన్నో సందర్భాలలో సమావేశాలు పెట్టుకున్నాం. ఆ సందర్భంలోనే వాస్తవంగా అన్ని రంగాలు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా ఈ యొక్క కరోనా సమయంలో పూర్తి స్థాయిలో నష్టంతో చాలా ఇబ్బందులలోకి నెట్టివేయబడ్డాయి. ఇది వాస్తవం. ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అందరూ కూడా దీంట్లో ఇక చెప్పలేనంత నష్టానికి కూరుకుపోయిందే వాస్తవంగా. అటువంటి సందర్భంలో వచ్చినటువంటి బాధలు ఇబ్బందులు ఒక్కటొక్కటిగా అధిగమించుకుంటూ ముందు పోతున్నటువంటి తరుణం ఈ తరుణం. ఈ యొక్క గవర్నమెంట్లో ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని పెట్టినప్పుడు కూడా ఈ యొక్క కరోనాలో వచ్చినటువంటి ఒక సందర్భాన్ని మనమంతా కూడా ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రజలందరూ కూడా మళ్ళీ పాత మార్గంలో వారికి వచ్చినటువంటి అవకాశాన్ని ముందుకు నడిపించే విధంగా ప్రభుత్వం మనం అందరం కూడా సహకారం చేసుకుంటూ ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సమావేశంలో కూడా ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క ర్యాలీగా ఒక నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ట్రస్మా ఆధ్వర్యంలో మీరందరూ కూడా చేపట్టడం జరిగిందని మన మిత్రులు యాదగిరి గౌడ్ గారు కానీ అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ చెప్పినప్పుడు నేను కూడా వాళ్ళకి చెప్పినా నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి మీ పాఠశాలలు కానీ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా గగమ్మే గుజమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా మనము దాటవేసి ముందుకు పోవాలనేది ఇలా ప్రభుత్వాలు కానీ మేము కానీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మేము కానీ ఆలోచన చేస్తున్నామని కూడా వారికి కూడా చెప్పడం జరిగింది. మీరు చెప్పినటువంటి సమస్యలు, మీరు ఇచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ప్రత్యక్షంగా తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఈ యొక్క సందర్భాన్ని మనము ఈ యొక్క పరిస్థితిని అధిగమించడం కోసం ఒక ప్రణాళికతో మేము అభివృద్ధి కార్యాచరణలు కానీ ఇవన్నీ కూడా ముందుకు పోవడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సుమారు ఎంతమంది కమిటీగా కూర్చున్నాం ఏదైనా ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నేను కానీ మన వాళ్ళు ఎవరైనా చేస్తే చిన్నగా ఏదో ఒక కొంత వృద్ధభక్తి సహాయంగా సరే ఈ యొక్క సంవత్సర కాలంగా పాఠశాలలో చెప్పకపోవడం మూలాన జీతాలు లేవు, చాలామంది ఇల్లు గడవనటువంటి పరిస్థితిలో కూడా చాలామంది ఉన్నారు. ఆ ఇల్లు గడవనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మేము కొంతమందికి అయితే రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసినాం, అన్నదాన కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులు, ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. విజయమ్మ ఫౌండేషన్ చేసి చాలా కార్యక్రమాలు చేసినాం. వాస్తవంగా ఈ టైము మా టైంలో మేము ప్రజాప్రతినిధిగా ఉండగా రావడం అనేది చాలా విచారం అనిపించింది, బాధ అనిపించింది. కానీ ఈ టైంలోనే మనము అందరినీ కూడా ఆదుకోవాలి, అందరికీ అండగా ఉండాలి, అందరికీ భరోసాను కల్పించాలని మేము వివిధ రకాలుగా కార్యక్రమాలు తీసుకున్నాం. మీకు వాస్తవంగా మీకు కూడా
మరి అంజనేయ ఏమైంది ఏంది అనేది ప్రత్యక్షంగా మీరు చూడలేదు కానీ రకరకాల అన్ని డివిజన్లలో అన్ని ఏరియాలలో వార్డులలో రకరకాలుగా చేసుకుంటూ పోయారు. ప్రత్యక్షంగా మీకు అందరికి కూడా మళ్ళీ చేయాలని ఒకరోజు అనుకున్నాం కానీ అప్పటికే ఈ యొక్క ఓపెన్ రీఓపెన్ అవుతున్న స్కూల్స్ అనమలే దానికి సంబంధించింది ఆఫీసులు ఒక ఆలోచన చేస్తాం తప్పకుండా. ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికి కూడా ఏదో ఒకటి విజయమ్మ ఫౌండేషన్ నుంచి వెళ్ళి తప్పకుండా నేను పర్సనల్గా ప్రభుత్వం ద్వారా మీరు ఇచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తా. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఎందుకు అనంటే ఆ రాజు తెలంగాణ ఉద్యమంలో నేను అందరూ మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి వాడిని, పిల్లల్ని తీసుకొని అందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా. రాష్ట్రం వచ్చినట్టయితే ఖచ్చితంగా మా భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందని ఆరాటపడ్డటువంటి వాళ్ళు. వాస్తవంగా ఇలా మనమందరం మీరందరూ కూడా వాళ్ళకందరికీ మంచి విద్యాబుద్ధులు నేర్పితేనే వాళ్ళందరూ కూడా ఒక మంచి మార్గంలోకి వెళుతున్నారు. వాళ్ళకి ఈ రాష్ట్రం వస్తే వాళ్ళు చదువుకున్న దానికి అర్థం ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని మనం అందరం కూడా కష్టించి ఆనాడు ఉద్యమం కోసం పాటుపడ్డాం. 6-7 ఏళ్ళు అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన ప్రారంభం చేశారు. 7 ఏళ్ల కాలంలో గతంలో సమైక్య పాలనలో జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా ఒక్కటొక్కటిగా పూడ్చుకుంటా ముందు పోవడం జరుగుతుంది. భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు, ప్రజలకు ఉపయోగపరమైనటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఇది ఒక్కసారే ఈ యొక్క రాష్ట్రాన్ని అద్భుతం చేసి ఏదో చేసేటువంటి పరిస్థితి ఉండదు. 70 ఏళ్ళు జరిగినటువంటి నష్టం 7 ఏళ్లలో పూడ్చడం అనేది ఏ నాయకులతోని ఏ పార్టీతోని కూడా కాదు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మన కళ్ళ ముంగే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఉదాహరణనే. అంటే కేసీఆర్ గారికి ఈ ప్రాంతం మీద ఎంత అవగాహన ఉన్నది, ఈ ప్రాంత ప్రజలకు ఏమి చేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒక ఉదాహరణనే కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన కూడా గత 60 ఏళ్ళు పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రికి రాలే. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి సముద్రంలో కలిసేటి ఇంతకుముందు నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోయి వాటికనే పనికి రాకుండా ఉండేది. ఆ నీళ్ళనన్నింటినీ కూడా తూర్పున వెళ్లే నీళ్లను పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి పెద్ద ప్రాజెక్టును అసలు ఎవరు కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుందని, వాటి ద్వారా మాకు సాగునీటికి తాగునీటికి పరిశ్రమలకు ఈ నీళ్లను తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగించుకోవాలనేటువంటి సోయి కూడా ఆలోచన కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మన తెలంగాణ ప్రాంతంలో మన బిడ్డ కాబట్టి మన ఉద్యమంలో ప్రాణాల కోసం తెగించినటువంటి రాష్ట్రం కావాలని పోరాటం చేసినటువంటి నాయకుడు కాబట్టి ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయితే ఇక్కడి ప్రజలకు తప్పకుండా ఉపయోగపడుతుందని గొప్ప ఆలోచన చేసి ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇంతకుముందు మనం చూసినాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావడానికి ముందు మేము పోయినప్పుడు ఎప్పుడు చూసినా ఎండిపోయిన గోదావరిని చూసినాం, కల్లారా చూసినాం. శివరాత్రి నాడు స్నానాలు చేయాలన్నా అక్కడ నీళ్లు దొరికేటి కాదు. ఎవరైనా అంత్యక్రియలకు పోయినది స్నానం చేద్దామన్నా నీళ్లు దొరికే పరిస్థితి ఉండేది కాదు. ఇలా సముద్రాన్ని తలపించే విధంగా 365 రోజులు ఇలా గోదావరి నిండుకుండలా ఉండదంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడంతో పాటు ఈ యొక్క నీటితోనే ప్రతి పని జరగాలన్నా నీళ్ళు ఉంటేనే పని జరుగుతుంది. నీళ్ళతోనే ఏ కార్యక్రమం జరగాలన్నా, ఏదైనా జరగాలన్నా, పంటలు పండాలన్నా, పరిశ్రమలు నడవాలన్నా, మన పాఠశాలలు నడవాలన్నా, మనం బతకాలన్నా, మనం జీవించి ముందుకు పోవాలన్నా ఖచ్చితంగా నీళ్లు మాత్రమే. ఆ నీళ్ల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక భగీరథ ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్గా చేసినాడంటే ఆయనకున్నటువంటి ప్రజల మీద పరిపాలన మీద ఇంత గొప్ప అవగాహనతో ఉన్నాడు అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.